కర్నూలు జిల్లా ఆధోని బీజేపీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త జాతీయ నాయకులు అంబేద్కర్ ని త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్యని స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నాగరాజ్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆధూరి విజయకృష్ణ, రమేష్ ఆచారి, నాయకులు పాండు రంగారావు, వీరేష్ ప్రకాష్, దినకర చంద్రావతి, నాయకులు అజయ్ కుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మనకు స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చినా కానీ మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి ఒక వ్యవస్థని మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలనేటువంటి సందర్భంలో ఒక రాజ్యాంగాన్ని రాసేటటువంటి ఒక సమయాన్ని తీసుకుని దేశ ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి రాజ్యాంగం రాసుకుని మనము ప్రారంభించినటువంటి రోజు ఈరోజు. ఈరోజు నిజంగా సమాజంలో అనేక రకమైనటువంటి వ్యసనాలు చూస్తూ ఉన్నాం, సారీ అనేక రకమైనటువంటి రాజ్యాంగం పట్ల అపాస్తం చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నప్పుడంతా మనసుకు బాధ వేస్తుంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు అనేక మంది అపహాస్యం చేస్తూ దాన్ని నిర్లక్ష్యంగా దాన్ని అనుసరించకుండా ఈరోజు దేశద్రోహులుగా మిగులుతున్నటువంటి సందర్భం. కాబట్టి మనందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన దేశ యొక్క పటిష్టకి మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి, మరీ అదేవిధంగా చివరి విషయం ఏమంటే మన దేశం అనేక జాతులు, అనేక పరంపరలు, అనేక సంస్కృతం ఉన్నటువంటి దేశం మనది. ఇటువంటి దేశం ఎక్కడ కూడా ప్రపంచంలో మనకు కనపడదు. ఇన్ని జాతులను, ఇన్ని సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి, అనేక భాషలు కలిగినటువంటి యొక్క